ఆమె బెడ్కి వెళ్ళవాలి మామ, కమాన్ మామ. ట్రైన్ వెళ్ళిపోయేలోపు బీర్ తాగేసాను మామ, కమాన్ మామ, కమాన్ మామ. ట్రైన్ వెళ్ళిపోతుంది మామ, బీర్ తాగేసాను మామ, కమాన్ మామ. మనమే బెడ్కి వెళ్ళవాలి మామ, కమాన్ మామ. మనమే బెడ్కి వెళ్ళవాలి మామ. ఎస్. ఏంటి అల్లుడు చాలా హుషారుగా ఉన్నావు, ఇవాళ హ్యాండ్ బాగా రైజ్ అయినట్టుంది. మామూలు రైజ్ కాదు, సర్పంచ్ కొడుకు నేర కొట్టే రేంజ్ లో రైజ్ అయింది. నువ్వు కొట్టిన దెబ్బలకు సర్పంచ్ కొడుకు చచ్చిపోయారా? మీకోసం పోలీసులు వస్తున్నారా? కళ్ళతో ప్రేమించుకుంటే విసుగొస్తుంది, కలిసి ప్రేమించుకుంటే కడుపు వస్తుంది. బాబాయ్యా, చెట్లను ప్రేమించండి అంటే చెట్ల కింద ప్రేమించుకుంటున్నారు. నీకు మరీ అంత దానగుణం పనికిరాదు కార్తిక్. దానగుణం కాదు, తీసుకున్న రుణం. అడుక్కునే వాడి దగ్గర అప్పు తీసుకున్నావా? చి, నువ్వు మరీ ఇంత దిగజారిపోతావు అనుకోలేదు. నువ్వు తగులుకున్నాక దిగజారిపోక దిగ్గజాన్ అవుతానా? నడిచి నడిచి కడుపు కాలిపోతుంది. హైదరాబాద్ లో అందం తప్ప అన్నం దొరకదనుకుంటా. డబ్బుల్తి నేనుకే డాన్స్ వేయలే. డబ్బుల్ది సచ్చినోడా, పురుగులు పట్టిపోతావరా? మీరు మాత్రం బంగారం పట్టిపోతారా? మనతో పెట్టుకోవద్దు. వీడు మూత్రంలో చేపలు పట్టేవాడే, వీడితో మనకెందుకు? చెయ్యింది అలా పట్టేక. ఎక్స్క్యూజ్ మీ. పళ్ళు అమ్ముతాను, కొంటారా? గంటకైతే 1K, ఇంటికైతే 10K. ఈ ఫ్రూట్స్ కి ఏమన్నా బంగారం పోతుందా ఏంటి? పూల పేరాలు వద్దు, నేను ఫ్రెష్. నువ్వు పెట్టుకున్న పూలు ఫ్రెష్, నువ్వు కట్టుకున్న చీర ఫ్రెష్, నువ్వు పట్టుకున్న పళ్ళు ఫ్రెష్. నువ్వు ఫ్రెష్ ఏంటి? ఆయన నిన్ను ఫ్రెష్ అంటే నన్నే అనాలి. సెంచరీ హీరో అంటారు. సెంచరీనా? సింగిల్ లాగా సింగిల్ గా తిరుగుతున్నా సెంచరీ అంట. మాట్లొద్దు, మ్యాటర్ చెప్పు. ఎంత ఇస్తావు? నువ్వు అడిగినంత ఇస్తా. అప్పిస్తావా? ఇదేమన్నా వడ్ల వ్యాపారం అనుకుంటున్నావా, వడ్డీ వ్యాపారం అనుకుంటున్నావా? ఏదైతేనే వ్యాపారమేగా. పోయి పని చూసుకోపోరా, పైకొస్తావు. పిలిచింది, నవ్వింది, తిట్టింది, పోయింది.
రామాయణంలో ఒకటే మైలేడి, ఇక్కడ అందరూ మైలేడీసే.